आंध्र प्रदेश अनंत संभावनाओं का प्रदेश है। खेती से लेकर के विज्ञान तक, इनोवेशन से लेकर के स्टार्टअप तक, अनेक क्षेत्रों में आंध्र एक नए आंध्र की दिशा में आगे बढ़ सकता है। और हम जब नए भारत की कल्पना लेकर के चलते हैं, तब हर राज्य भी नए सपने, नए संकल्पों के साथ आगे बढ़े और उसी प्रकार से हमारा आंध्र भी आगे बढ़े और तब जाकर के हम नया भारत का निर्माण कर पाएंगे। और इसलिए सबका साथ सबका विकास, जिसमें राज्यों का भी साथ, जन सामान्य का भी साथ और राज्यों का भी विकास, जन सामान्य का भी विकास, इस संकल्प को हम चरितार्थ करने की दिशा में बढ़ रहे हैं। आंध्र राष्ट्र प्रजलु विज्ञावंतुलु, अदे विधंगा वारु चाला ముందుకు అడుగు ముందుకు వేసేటువంటి సాహసం చేయగలిగినటువంటి వారు। మరి వారిని చూసినట్లయితే రైతుల దగ్గర నుండి శాస్త్రవేత్తల దాకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు। స్టార్టప్ నుండి టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లేటువంటి శాస్త్రవేత్తలు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం। ఆ సందర్భంలో మనమందరం కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేటువంటి విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వేయబోదు। జో లోగ్ చునావ్ మే అలగ్ విచార్ రక్తే థే, అబ్ చునావ్ సమాప్త హోనే కే బాద్ చర్చా యే కర్ రహే హే కి దేశ్ మే అపేక్షాయే ఆకాంక్షాయే బహుత్ బఢ్ గయీ హే, मोदी क्या कर पाएंगे। मैं मानता हूं कि देश के सामान्य मन में अपेक्षाएं बढ़े, आकांक्षाएं बढ़े, कुछ कर गुजरने की इच्छा हो, अवसरों की तलाश हो, वो देश की प्रगति के लिए एक उत्तम अवसर माना जाना चाहिए। और आज देश में, राज्यों में, इलाकों में, तहसील में जो नई नई आकांक्षाएं जग रही है, उसे मैं भारत का सौभाग्य मानता हूं, उज्जवल भविष्य की गारंटी मानता हूं। ఎన్నికల సందర్భంలో వేరువేరు ఆలోచన విధానాలు ఉన్నటువంటి వారందరూ సైతం ఇవాల ఆలోచనలో పడ్డారు। నిజంగా ఇంత పెద్ద ఆధిక్యం తోటి భారతీయ జనతా పార్టీ ఎన్నికలు గెలుచుకున్న తర్వాత నరేంద్ర మోడీ గారు ఏ రకమైనటువంటి పాలనని భారతదేశానికి అందిస్తారు అనేటువంటి ఒక ఒక అనుమానం, ఒక ఆందోళన అందరి మనసులో ఉన్నటువంటి మాట వాస్తవం। అయితే ఇవాల నేను తెలియజేస్తున్నాను మీ ద్వారా, ఈ సభాముఖం ద్వారా ఖచ్చితంగా ప్రజలు మెచ్చేటువంటి ఒక పాలనని భారతదేశానికి అందిస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను।